అందరికీ నమస్తే వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్ ఇప్పుడైతే మనం ఏడవ తరగతి కొత్త పాఠ్య పుస్తకాల్లో ఏముంది అనేది రివ్యూ చేస్తున్నాం ఇప్పటివరకు అయితే ఏడవ తరగతి సైన్స్లో సెమిస్టర్ వన్లో అయితే ఐదు పాఠ్యాంశాల గురించి కంప్లీట్గా రివ్యూ చేయడం జరిగింది ఈ వీడియోలో అయితే మనం రెస్పిరేషన్ ఇన్ ఆర్గనిజం జీవుల్లో శ్వాసక్రియ అనే పాఠ్యాన్ని అయితే రివ్యూ చేయబోతున్నాం సో వరకు మీరు ఏవైనా వీడియోస్ మిస్ అయితే నా ప్లేలిస్ట్ అదేవిధంగా పైక ఐ కార్డులో కూడా విడిచిపెడతాను చూడండి అదేవిధంగా మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి ఇక లెసన్లోకి వెళ్దాం జీవులలో శ్వాసక్రియ అంటూ మనకి టైటిల్ అయితే కనిపిస్తుంది మరి ఇందులో వచ్చే ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి మనకి అడగడానికి అవకాశం ఉండే ఏరియా ఏంటో ఒకసారి అయితే చూద్దాం బూజో ఒక సంవత్సరం తర్వాత పట్టణానికి వస్తున్న తన తాతయ్య అమ్మమ్మలను కలవడానికి ఆతృతంగా ఎదురు చూస్తున్నాడు బస్ స్టాప్లోనే వారిని కలుసుకోవడానికి అతను చాలా తొందరలో ఉన్నాడు అతను వేగంగా పరిగెత్తే కొద్ది నిమిషంలోనే స్టాప్ చేరుకున్నాడు అతను వేగంగా ఊపిరి పీల్చుతున్నాడు ఎందుకు అంత వేగంగా ఊపిరి పీల్చుకుంటున్నావు అని అతన్ని అమ్మమ్మ అడిగింది తాను దారంతా పరిగెత్తుకుంటూ వచ్చాను అని భూజో చెప్పాడు అంటే అతని మధ్యలో ఒక ప్రశ్న ఉండిపోయింది పరిగెత్తడం వల్ల మనిషి ఊపిరి పీల్చుకోవడం వేగంగా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్న తనకు వచ్చిందనమాట బోజో ప్రశ్న సమాధానం మనం ఎందుకు ఊపిరి పీల్చుకుంటామో అర్థం చేసుకోవడంలో ఉంది ఊపిరి పీల్చుకోవడం అనేది శ్వాసక్రియలో ఒక భాగం దాని గురించి అది ఈ పాఠంలో అంటే మోటివేషన్ కోసం క్వశ్చన్ అయితే అడిగాడు ఇక్కడ ఏంటంటే బూజో తను పరిగెడుతుండేటప్పుడు ఎక్కువ ఊపిరి పీల్చుకున్నాడు ఎందుకలా ఎక్కువ ఊపిరి పీల్చుకోవడం అయింది అనేది పాఠ్యంలో ఒక క్వశ్చన్ ద్వారా స్టార్ట్ చేశాడనమాట ఇక చూస్తాం మనం ఎందుకు శ్వాస తీసుకుంటామని శాట సిక్స్ పాయింట్ వన్లో ఉంది అన్ని జీవులు కణాలు అనే పిలువబడే సూక్ష్మ ప్రమాణాలతో ఏర్పడతాయని మీరు రెండవ అధ్యాయంలో తెలుసుకున్నారు మనకి లో లాస్ట్ లెస్లో మనం మాట్లాడేసుకున్నాం జీవి యొక్క అతి చిన్న నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాన్ని మనం ఏమని పిలుస్తాం అని పిలుస్తాం సో ఇక్కడ ఒక ప్రశ్న ఏదైనా ఒక జీవి యొక్క అతి చిన్న నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాన్ని ఏమని పిలుస్తారు కణం అని పిలుస్తాం జీవులోని ప్రతి కణంకి కూడా మనకి ఏమవసరం పోషణ అవసరం రవాణా అవసరం విసర్జన అవసరం అదేవిధంగా ప్రత్యుత్పత్తి వంటి నిర్ణీత విధులైతే వాటికి అవసరం అవి నిర్వహిస్తుంటాయి కూడా ఈ విధులను నిర్వహించడానికి కణానికి ఏమవసరం మనకి శక్తి అవసరం అంటే ఒక కణం జీవించి తన కణ జీవక్రియలు నిర్వహించాలంటే వాటికి కూడా శక్తి అవసరం వస్తుంది మనం తినేటప్పుడు నిద్రిస్తున్నప్పుడు లేదా చదివేటప్పుడు కూడా మనకు చాలా శక్తి అవసరం అంటే మనం విశ్రాంతి స్థితిలో ఉండేటప్పుడు కూడా మన శరీరంలో చాలా కణజాలాలు పనిచేస్తూనే ఉంటాయి కణజాలం పనిచేస్తుందంటే దానికి శక్తి అవసరం మరి ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది మీరు క్రమం తప్పకుండా తినాలని మీ తల్లిదండ్రులు ఎందుకు పట్టుబడుతున్నారో చెప్పగలరా అంటే మరి ఆ శక్తి అనేది ఎక్కడ నుండి వస్తుంది అలాగే ఇంట్లో తల్లిదండ్రులు తప్పకుండా టైంకి తినాలని చెప్తుంటారు ఎందుకు ఆహారంలో శక్తి నిల్వ ఉంటుంది ఇది శ్వాసక్రియ ద్వారా విడుదలవుతుంది అంటే మనకి కావాల్సిన శక్తి అనేది మనకి ఆహారంలో నిల్వ ఉంటుంది అది మనకి శక్తి రూపంలో విడుదలవుతుంది అందువల్ల అన్ని జీవులు ఆహారం నుండి శక్తిని పొందడానికి శ్వాస తీసుకుంటాయి అంటే ఆహారంలో ఉండే శక్తి మనకి విడుదలవ్వాలంటే ఖచ్చితంగా శ్వాసించాలని చెప్పాడనమాట శ్వాసించినప్పుడు మనం గాలిని పీల్చుకుంటాము అన్ అంతేకాకుండా గాలిలో ఆక్సిజన్ ఉంటుందని మీకు తెలుసు కదా కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉండే గాలిని మనం విడిచిపెడతాము అంటే మనం పీల్చేటప్పుడు గాల్లో ఆక్సిజన్ ఎక్కువగా ఉండేది మనం పీల్చుకుంటాము అదేవిధంగా మనం విడిచిపెట్టే గాల్లో ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ ఉండే గాలిని మనం బయటకు విడిచిపెడతాం అనమాట అంటే మనం పీల్చే గాలి శరీరంలోని అన్ని కన్ భాగాల్లోనే చిట్ట చివరి కణం వరకు రవాణా చేయబడుతుంది అంటే మనం ఏదైతే గాలి తీసుకున్నామో ఆ గాలిలో నుండి ఆక్సిజన్ అనేది శరీరంలో ఏమవుతుంది సేకరించబడుతుంది తీసుకున్న ఆక్సిజన్ అనేది శరీరంలో ఉన్న ప్రతి కణం వరకు పంపిణీ చేయడం జరుగుతుంది ఆ ఆక్సిజన్ ఏమవుతుంది కణం చేరిన ఆక్సిజన్ ఆహారం విచ్ఛిన్నం కావడానికి అంటే ఏదైతే మనం జీర్ణమైన ఆహారం ఉందో అది విచ్ఛిన్నమయ్యి దానిలోని మొత్తం శక్తి విడుదలవ్వడానికి సహాయం చేస్తుంది అంటే మనం తీసుకున్న ఆహారం అనేది చివరిగా శక్తి రూపంలో మారడం ఎక్కడ జరుగుతుంది కణాల్లో జరుగుతుంది కాబట్టి కణంలో ఆహారం విచ్ఛిన్నమయ్యి శక్తి విడుదలయ్యే ప్రక్రియనే మనం ఏమని పిలుస్తాం శ్వాసక్రియ అంటాం అనమాట అంటే మనం ఎంత శ్వాసక్రియ జరిగినా కూడా శక్తి విడుదలయ్యే ప్రక్రియ ఏదైనా ఉంది అంటే అది శ్వాసక్రియ అంటాం అయితే అన్ని జీవుల్లో కన శ్వాసక్రియ జరుగుతుంది జరగదా అనేది మనం ఒకసారి చూడాలి నిజానికి ఇక్కడైతే అన్ని జీవుల్లో కూడాను ఈవెందో మొక్కలైనా జంతువులైనా కణాల్లోన శ్వాసక్రియ జరుగుతుంది శ్వాసక్రియ జరగలేదంటే అది మరణించిందని చెప్తాం కదా నల్లన్నమాట కణంలో ఆహారం ఏదైతే మనం తీసుకున్నామో గ్లూకోజ్ అంటాం కదా ఈ ఆహారం అనేది ఆక్సిజన్ ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ నీరులుగా విచ్ఛిన్నమవుతుంది చూసుకోండి మనం తీసుకున్న ఆహారం అనేది కణాల్లో చేరి ఏ విధంగా విచ్ఛిన్నమవుతుంది కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరులుగా విచ్ఛిన్నమవుతుంది అనమాట అంటే కణశ్వాసక్రియలో మనం తీసుకున్న ఆహారము ఎలా మారుతుంది కార్బన్ డైఆక్సైడ్ నేరుగా విచ్ఛిన్నమవుతుంది ఆక్సిజన్ వినియోగించుకొని గ్లూకోజు విచ్ఛిన్నమైతే దాన్ని వాయుసహిత శ్వాసక్రియ అంటారు అంటే ఈ ఆహారం అనేది విచ్ఛిన్నం అవ్వడానికి ఆక్సిజన్ తీసుకుందనుకోండి దాన్ని వాయు సహిత శ్వాసక్రియ అంటారు కొన్ని సందర్భాల్లో ఆక్సిజన్ లేకుండా కూడా జరుగుతుంది అలా జరిగితే దాన్ని అవాయు శ్వాసక్రియ అంటారు అంటే ఆక్సిజన్ ఉపయోగించకుండా కూడా ఆహారం విచ్ఛిన్నం కావచ్చు దీన్నే మనం అవాయు శ్వాసక్రియ ఆహారం విచ్ఛిన్నం కావడం వలన శక్తి విడుదలవుతుంది అంటే వాయు సహిత శ్వాసక్రియ కావచ్చు అవాయు శ్వాసక్రియ కావచ్చు మనకి ఏమవుతుంది మనకి ఏమవుతుంది ఆహారం విచ్ఛిన్నం అవుతుంది విచ్ఛిన్నం అవగానే మనకి శక్తి విడుదలవుతుంది అనమాట మరి ఇక్కడ ఒక సమీకరణం అయితే ఇచ్చాడు గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ సమక్షంలో విచ్ఛిన్నమైతే కార్బన్ డైఆక్సైడ్ నీరు శక్తి విడుదలవుతాయి మరి అదే ఆక్సిజన్ లేనప్పుడైతే ఏమవుతుంది గాలి లేనప్పుడు కూడా జీవించగలిగే ఈస్ట్ వంటి కొన్ని జీవులు ఉన్నాయని మనకు తెలుసు కదా ఇవి అవాయ శ్వాసక్రియ జీవులు అనమాట అంటే వీటికి ఆక్సిజన్ లేకపోయినప్పుడు కూడాను శ్వాసక్రియ చేస్తాయన్నమాట ఇది గ్లూకోజ్ని ఏం చేస్తుందంటే ఆక్సిజన్ లేనప్పుడు ఆల్కహాలు మరియు కార్బన్ డైఆక్సైడ్లుగా విచ్ఛిన్నం చేస్తుంది అయితే చూడండి గ్లూకోజ్ లేనప్పుడు ఆక్సిజను చూడండి గ్లూకోజు ఆక్సిజన్ లేనప్పుడు సారీ అండి గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ లేనప్పుడు ఏమవుతుంది శ్వాసక్రియలు విచ్ఛిన్నం అయితే మనకి ఆల్కహాల్ వస్తుంది అధిక మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది శక్తి కూడా విడుదలవుతుంది చూసారు కదా ఈ విధంగా మనకి వాయుసహిత శ్వాసక్రియలోనూ వాయురహిత దాని అవాయు శ్వాసక్రియలోనూ కూడా మనకి ఏమవుతుంది మనకి గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం కావడం జరుగుతుంది ఇక్కడ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే టెట్ డిఎస్సి అండ్ సి టెట్ ప్రిపేర్ అవుతున్నారు అండ్ ఎవరైతే ఆర్ఆర్బి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఈ విషయం గుర్తుపెట్టుకోండి సో గ్లూకోజ్ అనేది వాయు సహిత శ్వాసక్రియలు విచ్ఛిన్నమైతే కార్బన్ డయాక్సైడ్ నీరే శక్తి విడుదలవుతాయి అదే గ్లూకోజు ఆక్సిజన్ లేనప్పుడు శ్వాసక్రియలు విచ్ఛిన్నం అయితే ఆల్కహాలు కార్బన్ డయాక్సైడ్ శక్తి విడుదలవుతుంది అక్కడ నీరు ఇక్కడ ఆల్కహాలు తేడా గమనిస్తారు తర్వాత చూద్దాం ఈస్ట్ అనేది ఏకకణజీవి మరి అవి అవాయు శ్వాసక్రియను జరిపి ఆల్కహాల్ అందిస్తాయి అందువల్ల వాటిని వైన్ మరియు బీళ్ళ తయారీలో ఉపయోగిస్తారు వైన్ అంటే సారాయి కదండి సారాయి తయారీలో వీటిని ఉపయోగిస్తారన్నమాట మన కండర కణాలు కూడా వాయురహితంగా ఉండే సమయంలో శ్వాస క్రియ కొన్నిసార్లు చేస్తాయి అనమాట చూడండి ఇది మనకి క్లాస్ టెన్లో ఉంటుంది టాపిక్ అనేది ఇది క్లాస్ సెవెన్ తీసుకొచ్చారు అయితే తాత్కాలికంగా ఆక్సిజన్ యొక్క తాత్కాలిక లోపం ఉన్నప్పుడు కొద్దిసేపు మాత్రమే అలా చేస్తాయి అధిక వ్యాయామం అంటే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం వేగంగా పరిగెత్తడం సైక్లింగ్ చేయడం చాలా గంటల పాటు నడవడం లేదా ఎక్కువ బరువులను ఎత్తడం చేసే సమయంలో శక్తి అవసరం ఎక్కువగా ఉంటుంది కానీ శక్తిని ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ఆక్సిజన్ సరఫరా మాత్రం మనకి మన శ్వాసక్రియలో పరిమితంగా ఉంటుంది అలాంటప్పుడు ఏమవుతుంది ఆహారం అయితే ఉంది కణజాలాల్లోకి కణాల ద్వారా చేరుకుంది కానీ శ్వాసక్రియ జరిగితే విడుదలవుతుంది శక్తి మరి అలాంటప్పుడు సరిపోయినంత ఆక్సిజన్ లభించదు సరినంత తగినంత ఆక్సిజన్ లేనప్పుడు అప్పుడు అక్కడ కండరాలు ఏం చేస్తాయంటే మనకి అవాయు శ్వాసక్రియను జరుగుతాయి అన్నమాట అలా అవాయ శ్వాసక్రియ జరిగినప్పుడు మనకి ఏమవుతుంది చూడండి కండరాల్లో గ్లూకోజు అవాయు శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ లేనప్పుడు విచ్ఛిన్నమైతే లాక్టిక్ కామ్లము మరియు శక్తి విడుదలవుతాయి అయితే ఈ శక్తి చాలా కొద్ది మొత్తంలో ఉంటుందనుకోండి ఆమ్లం విడిచి విడిచిపెట్టడం వల్ల కండరాలు ఏమవుతాయి కాస్త మనకి అన్నమాట తీవ్రమైన వ్యాయామం తర్వాత కండరాలు పట్టేయడం ఎందుకు వస్తాయో మీకు ఎప్పుడైనా ఆలోచించారా అంటే ఎక్కువగా పనిచేసిన తర్వాత రిలాక్స్ అయిన తర్వాత మజిల్స్ అని కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా కండరాలు ఎందుకు కండర కణాలు అవాయుగతంగా శ్వాసించినప్పుడు కండరాలు పెట్టేయడం జరుగుతుంది అంటే గ్లూకోజు పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది అని చెప్పుకున్నాం కదా ఈ లాక్టిక్ ఆమ్లం అనేది కండరాల్లో చేరిన తర్వాత కారణం కారణమవుతుంది అంటే మన మజిల్స్ అనేవి స్టక్ అయ్యి మనకి పెయిన్ వస్తుంది సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి వెంటనే వేడి నీటి స్నానం లేదా మసాజ్ చేసిన తర్వాత మన కండరాలు పట్టే నుండి కాస్త ఉపశమనం పొందుతాము అంటే పెయిన్ అనేది తగ్గుతుంది అది ఎందుకని మీరు ఊహించగలరా అంటే వేడి నీటి స్నానము లేదు మసాజ్ అనేది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అంటే రక్త ప్రసరణ ఇంకెక్కువ జరగడానికి సహాయం చేస్తుంది మరి ఎక్కువ రక్తం ప్రసరణ జరిగింది అనుకోండి ఎక్కువ ఆక్సిజన్ అనేది సప్లై అవుతుంది ఎక్కువ ఆక్సిజన్ సప్లై అయింది అనుకోండి లాక్టిక్ ఆమ్లము స్థాయి అనేది నెమ్మదిగా తగ్గుతుందమ్మ ఫలితంగా కండర కణాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది ఆక్సిజన్ సరఫరా పెరుగుదల ఫలితంగా లాక్టిక్ ఆమ్లము పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్ నీరులుగా తిరిగి విచ్ఛిన్నం అయిపోతుంది ఫలితంగా మనకి పెయిన్ అనేది ఉండదు అనమాట కాబట్టి ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కండరాలు పట్టేస్తే మనం వేడి నీటితో వాటిని మసాజ్ చేసి తగ్గించవచ్చు ఓకే తర్వాత ఆరు పాయింట్ రెండు చూద్దాం శ్వాసక్రియ అంటే ఏమిటి మరి శ్వాసక్రియలో మనం ఏం చేయాలి చూద్దాం మీరు ఎప్పుడైనా చూడండి ఇది ఉపాధ్యాయులు ఉండేటప్పుడు చేయమనరమాట సో మీ నాసిక రంధ్రాలు రెండు రంధ్రాలు నోటిని గట్టిగా మూసి ఉంచి గడియారని చూస్తూ ఉండండి కొంత సమయం తర్వాత మీకు ఏమనిపిస్తుంది మీ రెండింటిని మూసి ఉంచి ఎంత సమయం పాటు ఉండగలరు మీ శ్వాసను నిలుపుకోగలిగితే సమయాన్ని గమనించండి అంటే ఇలా చేయడం వల్ల మనం ఎక్కువసేపు జీవించలేము అందుకనే ఉపాధ్యాయులు దగ్గరుంటే చేయమలరమాట అంటే మనం ముక్కు నోరు మూయడం ద్వారా శ్వాసక్రియ అనేది ఆగిపోతుంది ఫలితంగా మనం ఎక్కువ కాలం జీవించలేము కాబట్టి వెంటనే మనకి శ్వాస అవసరం శ్వాసించడం అంటే శ్వాస అవయవాల సహాయంతో ఆక్సిజన్ అధికంగా కలిగిన గాలి తీసుకోవడం మరియు కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే గాలిని విడుదల చేయడం చూసారు కదా అంటే శ్వాసించడం అంటేనే గుర్తుపెట్టుకోవాలి శ్వాస అవయవాలు అంటే నాసిక రంధ్రాలు అలాగే తర్వాత మనకి గాలిగొట్టం ఊపిరితిత్తులు వాయుగోనులు ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి మనకి ఇక్కడ శ్వాస అవయవాలు అంటారు వీటి సహాయంతో అధికంగా ఉండే ఆక్సిజన్ ఉండే గాలిని తీసుకోవడం అధికంగా కార్బన్ డైఆక్సైడ్ ఉండే గాలిని బయటికి విడిచిపెట్టడం ఇలా అనమాట అయితే ఆక్సిజన్ అధికంగా ఉండే గాలిని శరీరంలోనే తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాసము అని పిలుస్తాము మరియు కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే గాలిని బయటకు విడుదల చేస్తాం కదా దీన్నే మనం నిశ్వాసము అంటాము ఓకేనా శ్వాసక్రియ అనేది జీవిలో అన్ని సమయాల్లో జరుగుతుంది చూసారా ఉచ్ఛ్వాసము నిశ్వాసము ఆక్సిజన్ అధికంగా ఉండే గాలిని తీసుకుంటే ఉచ్ఛ్వాసం అని పిలుస్తాం అదే బాడీలోకి వెళ్ళిన తర్వాత కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ చేరుతున్న తర్వాత దాన్ని బయటకు పంపిస్తే నిశ్వాసం అంటాం ఓకే తర్వాత శ్వాసక్రియ అనేది ఒక నిరంతర ప్రక్రియ ఒక వ్యక్తి ఒక నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడో దాన్నే మనం ఏమంటాం శ్వాసక్రియ రేటు అంటాము శ్వాస సమయంలో ఉచ్ఛ్వాసము మరియు నిశ్వాసము ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క శ్వాస అంటే అర్థం ఏమిటి ఓకే శ్వాస అంటే ఒక ఉచ్ఛ్వాసము మరియు ఒక నిశ్వాసము రెండింటినీ కలిపి ఒక శ్వాస అని పిలుస్తాను అనమాట ఓకేనా సో ఇది ఒక నిమిషంకి ఎన్నిసార్లు చేస్తామని లెక్కి పెట్టేసి టేబుల్లో వేయమన్నాడు అనమాట అదొక చిన్న యాక్టివిటీ ఉంది ఓకేనా సో దీన్ని అంటే ఇది అన్ని వేళలా ఒకలా ఉండదు అన్ని వేళల్లో కూడా ఒకలా ఉండదు అందుకు ఇక్కడ ఇచ్చాడనమాట మీ పేరు రాయండి సాధారణంగా ఉండేటప్పుడు ఎన్నిసార్లు పేరుస్తున్నాడు పది నిమిషాల పాటు నడిచిన తర్వాత ఎన్నిసార్లు పీల్చారు వంద మీటర్లు వేగంగా పరిగెత్తిన తర్వాత ఎంత పీల్చారు అలా విశ్రాంతిగా పడుకునేటప్పుడు ఒక నిమిషంలో ఎన్నిసార్లు పీల్చారు లెక్క పెట్టండి అని అడిగాడు అనమాట అంటే శ్వాసక్రియ రేట్ అనేది అన్ని వేళలా ఒకలా ఉండదు కానీ చూడండి సరాసరిగా మనం తీసుకుంటాం యావరేజ్గా మనం తీసుకుంటాం అనమాట వయోజనడైన వ్యక్తి నిమిషానికి పదిహేను నుండి పద్దెనిమిది సార్లు ఊపిరి అండి వయోజనుడు అంటే ఇరవై నుండి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్నవాడు ఓకేనా తీవ్ర శారీరక శ్రమ కలిపినప్పుడు నిమిషానికి శ్వాసక్రియ రేటు ఇరవై ఐదు సార్లు వరకు చేరుతుంది ఎక్కువగా వర్క్ చేయడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ రన్నింగ్ చేయడం కానీ ఇలాంటి సిచ్యువేషన్లు అయితే మాక్సిమం ట్వంటీ ఫైవ్ టైమ్స్ అయితే మనం చేస్తామని ఇచ్చాడనమాట మనం వేగంగా ఊపిరి పీల్చడమే కాకుండా దీర్ఘ శ్వాస తీసుకోవడం ద్వారా ఆ ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాము అంటే ఎక్కువ గాలి పీల్చడం వల్ల ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకుంటాము అనేది బాక్స్లో ఇచ్చాడనమాట మరి కణాలకు మరి ఆక్సిజన్ అనేది మనం సరఫరా చేస్తున్నాం కదా అంటే ఎక్కువగా ఆక్సిజన్ తీసుకుంటే ఎక్కువ కణాలకి సరఫరా చేస్తాం ఇది ఆహారం విచ్ఛిన్నం అవ్వడానికి అంటే వేగవంతం చేస్తుంది అంటే శరీరంలో ఉండే ప్రతి కణాన కూడా రక్తం ద్వారా ఆహారం సప్లై చేయబడుతుంది కానీ అది విచ్ఛిన్నం చేసే రేట్ అనేది అదే సమయంలో అందించేటటువంటి ఆక్సిజన్ పెయింటే పై అయింటుంది మీరు ఎక్కువ ఆక్సిజన్ కానీ కణాలు కానీ సరఫరా చేశారనుకోండి ఏమవుతుంది ఆహారం ఎక్కువగా అవుతుంది ఎక్కువ శక్తి విడుదల అవుతుంది అదే శారీరక శ్రమ తర్వాత మనకి ఆకలి ఎందుకు పెరుగుతుందో ఇప్పుడు ఊహించారా అంటే ఎక్కువ వర్కౌట్ చేసిన తర్వాత మనకి ఎక్కువ ఆకలి వస్తుంది కారణం ఏమిటి దానికి కారణం ఇదండి ఓకేనా సో తర్వాత చూడండి ఇక్కడ కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట కొన్ని ఇచ్చాడు ఓకేనా శ్వాసక్రియ తేడాలు గమనించాను అని అడిగాడు అనమాట రైట్ మనం నిద్రపోతున్నప్పుడు లేదా మగతగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఆవలిస్తామో పహేలి తెలుసుకోవాలి ఉంటుంది ఆవలింత అంటే ఏమిటి చూసారా ఆవలింత ఎందుకు వస్తుందని అడిగాడు అనమాట ఏ పని చేసే సమయంలో శ్వాసక్రియ రేటు చాలా నెమ్మదిగా ఉంటుందో మరి ఏ పనిలో ఉంటుందో మీరు పట్టికి రాయండి అని అడిగాడు సో దాన్ని చూద్దాం మనం ఏ విధంగా శ్వాస తీసుకుంటాము చూడండి ఒకసారి మనం శ్వాసక్రియ విధానం గురించి తెలుసుకుందాం అంటూ స్టార్ట్ చేశాడు సాధారణంగా మనం గాలిని నాసికా రంధ్రాల ద్వారా తీసుకుంటాం అంటే ముక్కు యొక్క రంధ్రాలు ఓకేనా ఉచ్ఛ్వాస సమయంలో గాలి నాసికా రంధ్రాల నుండి నాసికా కుహరం గుండా వాయినాలం ద్వారా మన ఊపిరితిత్తులకు చేరుతుంది ఊపిరితిత్తులు ఛాతి కుహరంలో ఉన్నాయి ఈ కుహరము రెండు వైపులా పక్క టెంకుల్చే ఆవరించబడి ఉంటుంది ఉదర వితానం అనే పిలువబడి ఒక పెద్ద కండర పొర చూడండి ఉదర వితానం అనే ఒక పెద్ద కండర పొర చాతి కుహరం యొక్క అడుగు భాగాన్ని ఏర్పరుస్తుంది ఇది మనకి క్లాస్ టెన్లో ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ క్లాస్ టెన్లో ఉంటుంది బట్ ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ అనమాట అంటే ఉదర వితానం అనేది ఎముకలు అనేవి ఎలా తీయడంలో ఉపయోగపడతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి ఉదరవితానం అనేది చిన్నదవుతుంది అనుకోండి అంటే మనకేమవుతుంది దగ్గరికి కుచుంచి పొందుతున్నప్పుడు మాత్రమే ఛాతికహోరం పెద్దది అవుతుంది చూసారా ఉదర విధానం చిన్నదవుతుంటే కుహరం పెద్దది ఉదర ఉదరవితానం పెద్దదవుతుంటే ఛాతికహోరం చిన్నదైపోతుంది అనమాట ఓకేనా కాబట్టి ఉదర విధానం సంకోచించడం వల్ల పక్కటెముకలు పెడల్పోయి లోపల అల్పపీడనం ఏర్పడి లోపల గాలి వెళ్తుంది ఓకేనా శ్వాసక్రియ ఉదరవితానం మరియు పక్కటెముకల యొక్క కదలికలో ఇమిడి ఉన్నాయి అని ఇచ్చాడనమాట ఉచ్ఛ్వాస సమయంలో పక్కటెముకలు పైకి మరియు వెలుపలకు కదులుతాయి ఓకేనా ఉదరవితానం కింద కదులుతుంది ఈ కదలిక మన ఛాతి కుహరం యొక్క పరిమాణాన్ని లేదా పరిమాణాన్ని పెంచడం వల్ల గాలి ఊపిరితోత్తులో ప్రవేశిస్తుంది చూసారు కదా అంటే దీన్ని మనం చెప్పేటప్పుడు ఒక గొడుగుని మీరు ఊహించుకోండి గొడుగండి సో ఒక అంబ్రెల్లా మనం తీసుకున్నాం అనుకోండి సో అంబ్రిల్ అనేసరికి ఇవి మీకు రిబ్స్ అనుకోండి పక్క టెముకులు ఓకేనా సో దీంట్లో మనకి ఒక పొడవాటి సెంటర్లో పుల్లలు ఉన్నాయి అనుకుందాం ఉదర విత్తానం ఇప్పుడు ఇదే అంబ్రేలా మనం ఓపెన్ చేయాలనుకోండి ఇలా ఓపెన్ చేసే టైం టైం ఏమొస్తుంది ఇక్కడ మనకి ఈ ఉదరవితానం ఏదైతే ఉందో కిందకు వచ్చింది సో స్టార్టింగ్లో ఉదర వితానం పెద్దదిగా ఉంది ఇప్పుడు ఏమైంది షార్ట్ అయింది షార్ట్ అవడం వల్ల ఏమైంది లోపల కాస్త ఎంటీ స్పేస్ ఏర్పడింది అనమాట సో ఎలా గుర్తుపెట్టుకోండి సో ఉదరవితానం సంకోచించేటప్పుడు పక్క టైంలో అనేవి పైకి మరియు బయట వైపు పెద్ద అవుతాయి లోపల మనకి అల్పపీడనం ఏర్పడుతుంది బయట వాతావరణం గాలి నేరుగా లోపలికి వెళ్తుంది ఈ ప్రక్రియనే మనం ఏమని పిలుస్తాము ఉచ్ఛ్వాసం అని పిలుస్తాం ఎప్పుడైతే మళ్ళీ ఉదరవితానం చిన్నది నుండి నెమ్మదిగా సడలి పెద్దదవుతుందో పూర్వస్థితికి చేరుకుంటుందో ఇది ఛాతికహం యొక్క పరిమాణాన్ని మళ్ళీ తగ్గించేస్తుంది ఓకేనా తగ్గించడం వల్ల ఏమవుతుంది ఊపిరి గాలి పీడనం ఎక్కువైపోయి ఆ గాలిని బయటికి నెట్టివేయడం జరుగుతుంది మన శరీరంలో ఈ కదలిక సులభంగా అనుభూతి చెందగలుగుతాము ఇది ఎప్పటికప్పుడు కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది ఇది జరుగుతున్నంతసేపు మన శ్వాసగ్రీ జరుగుతూనే ఉంటుంది ఓకేనా మీరు పొత్తి కడుపై మీ అరచేతి ఉంచి గట్టిగా గాలి పీల్చుకోండి ఉదర వితానం అనుభూతి చెందండి కడు మీద పెట్టి గట్టిగా గాలి పీల్చినట్లయితే మీకు అర్థమవుతుందనిచ్చాడు అనమాట శ్వాస సమయంలో ఛాతి కుహరము మరి పరిమాణంలో మార్పు వస్తుంటాయో తెలుసుకున్న తర్వాత పిల్లలు ఛాతి విస్తీర్ణ పోటీలో పాల్గొన్నారు అంటే మన యొక్క ఏదైతే రిబ్స్ ఉన్నాయో ఎంత ఎక్స్పాండ్ అవుతున్నాయి అనేది మనం చెక్ చేసుకోవాలి నిజానికి మనకి పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎస్ఎస్ ఎలక్షన్లో వెళ్తే ఈ చెస్ట్ యొక్క లెంగ్త్ కూడా చెక్ చేస్తారనమాట అంటే మనం ఊపిరి చేయబట్టి ఆ చెస్ట్ ఎక్స్పాండ్ అవడం అనేది ఉంటుంది సో అక్కడ కొన్ని నిర్దేశిత కొలతలు అయితే ఇస్తారనమాట ఓకే తరువాత ధూమపానం ఊపిరితిత్తులని దెబ్బతీస్తుంది ధూమపానం క్యాన్సర్ కూడా ముడిపడి ఉంటుంది దీన్ని మనం అందరం కూడా నివారించాలని ఒక మాట అయితే ఇచ్చాడనమాట ఇక్కడ ఈ చిత్రపటంలో మనం చూసినట్లయితే ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి సో ఇక్కడ మీకు శ్వాస మొత్తం స్ట్రక్చర్ అయితే ఉంటుంది ఇది మన ఖచ్చితంగా మనకి ఇది అవసరం ఉంటుంది ఎందుకంటే మీరు ఒకవేళ టెట్ కోసం చూసుకుంటే కాదు డిఎస్సిలు అడిగేటప్పుడు కంప్లీట్ వరస అవసరం ఉంటుంది సో ముందుగా మనకు వచ్చేవి నాసికా రంధ్రాలు తర్వాత వచ్చేది నాసికా కుహరం ఇది నాసికా రంధ్రాలండి ముక్కు యొక్క బయట రంధ్రాలు ఈ లోపల ఉండేది నాసిక కుహరం కుహరం అండి తర్వాత ఈ రెండు కలుసుకునే బాక్స్ని మనం ఏమంటాం గ్రసని అని పిలుస్తాం ఇక్కడ పైన వేసాడు ఇది అండి ఓకే గ్రసని దిగువల ఇక్కడ మనకేమవుతుంది ఆహారం నాళము వాయునాళము సెపరేట్ అవుతాయి ఇక్కడ చూడండి ఇక్కడ కట్ చేశాడు బట్ ఇక్కడ ఏమవుతుంది ఒక సాలిడ్ బాక్స్ అయితే ఉంటుంది దీన్ని ఏమని పిలుస్తాం మనం స్వరపేటిక అని పిలుస్తాం రసన కిందన ఉండేది స్వరపేటిక స్వరపేటిక తరువాత వచ్చేటటువంటి ఈ స్టిఫ్గా ఉండే ఈ పైపుని మనం ఏమంటాం వాయునాళం అంటాం వాయునాళం అనేది లోపలికి ఏమవుతుంది లోపలికి వెళ్ళేటప్పుడు వాయు నాలికలుగా మారిపోతుందనమాట సో చివరిగా మనకి ఊపిరితిత్తులో చేరిపి చివరగా మనకి ఎక్కడ అవుతుందంటే వాయుగోనులు అవుతుంది దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ మనకేముంటాయి రిబ్స్ కేస్ అంటే మనకేమంటాం పక్క టెములు అంటాం ఈ పక్క టెముకల మధ్యలో మనకు ఏముంటుంది సన్నని మెత్తటి ముక్కు కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి చాలా సెన్సిటివ్ పార్ట్లు కాబట్టి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి సో దీని దిగువన మనకు ఉండేది ఉదరవిత్తానం చూసారు కదా ఇదనమాట ఇది కిందకు వచ్చేటప్పుడు రిబ్స్ అనేవి దూరంగా నెట్టవేయబడతాయి అలాగే ఈ రిబ్స్ అనేవి పైకి మూవ్ అవుతాయి అనమాట లోపల ఎంటి స్పేస్ ఏర్పడుతుంది గాలి లోపలికి వెళ్తుంది మరి అదే ఉదరవతనం మళ్ళీ యథాస్థితికి వచ్చేసింది అనుకోండి నార్మల్ పొజిషన్కి మళ్ళీ రిబ్స్ అనేవి దగ్గరికి అయ్యి ఊపిరితిత్తులు నొక్కేస్తాయి సో దానివల్ల లోపల పీయడం పెరిగి గాలి బయటకు వస్తుంది అనమాట ఇవి మనకి ఊపిరితిత్తుల్లో పనిచేసే విధానం తర్వాత మనం చూస్తే ఇక్కడ దానికి సంబంధించిన మొత్తం ఎక్స్పెరిమెంట్ అయితే చూడవచ్చు మీరు ఇక్కడ ఓకేనా రైట్ గట్టిగా ఊపిరి తీసుకొని టేప్తో ఛాతి చుట్టుకొని తను కోల్చి పర్టికులర్ వేయండి సో మరలా అలా చేసి ఛాతి పరిమాణం కొలిచి మరొక విద్యార్థి చేసి ఎవరు ఎక్కువ ఇస్తున్నారో చూ గుర్తించమాట మనం శ్వాస క్రియ ప్రక్రియను సరళ నమూనాను సహాయంతో కూడా అవగాహన చేసుకోవచ్చు అంటే ఒక చిన్న నమూనా అయితే ఇక్కడ ఇచ్చాడు సో ఈ నమూనా కూడా మనం చేయొచ్చు అయితే స్కిప్ చేద్దాం ఇక తర్వాత ఊపిరితిత్తుల విస్తరణ అర్థం చేసుకోవడానికి రబ్బరు పొరను కలిగిన బెలూన్ని గమనించండి అని ఇచ్చాడు అనమాట ఒక గే బెలూన్ ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చాడు మీకు ఇక్కడ చూడవచ్చు సో ఇది స్టూడెంట్కి సంబంధించింది ఎక్స్పెరిమెంట్ అయితే వాళ్ళు చేయాల్సి ఉంటుంది అంటే ఒక సీసా తీసుకోవాలి సీసా లోపల ఈ వై షేప్లో ఉండేటటువంటి ఒక సన్నని రబ్బర్ కొట్టాలకు ఒక రెండు బెలూన్లు అనేవి లీక్ అవ్వకుండా కట్టుకోవాలి ఓకేనా దాని కిందనే ఏం చేస్తామంటే దీన్ని ఒక రబ్బర్ బెలూన్ అనేది స్టిఫ్గా అనమాట ఓకేనా సో ఈ బెలూన్ని కానీ మనం కిందకి అనుకోండి ఏమవుతుంది చెప్పండి లోపల మీకు ఎంపీ స్పేస్ పెరుగుతుంది అంటే లోపల గణపతి పెరగడం వల్ల ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది ఏదైతే మనం అదే సమయంలో ఒంటి రంధ్ర రబ్బరు బిరడా ద్వారా ఈ వైఫై పై పెట్టామో లోపలికి గాలి వస్తుంది ఈ గాలి వచ్చి ఆక్యుపై చేస్తుంది ఈ ఆక్యుపై చేసిన గాలి ఆ రెండింటికి మనం ఏదైతే చిన్న బెలూన్స్ కట్టాం కదా అవి పెద్ద అవడం చూస్తాం మళ్ళీ ఎప్పుడులాగే విడిచిపెట్టామనుకోండి ఆ గాలి అనేది మళ్ళీ ఎప్పుడు కూడా బయటికి పోతుంది అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే శ్వాసక్రియ అనేది అంతా కూడా పీడనం ఓకేనా పీడన సమానత్వం పైన ఆధారపడి ఉంటుంది అంటే బయట వాతావరణ పీడనానికి సమాన పీడనం అనేది మన ఊపిరితిత్తులో ఉండాలి అలాంటప్పుడు మాత్రం ఇది పనిచేస్తుంది సో ఉపరితలంలో మనకి ఈ పీడనం వ్యత్యాసం అనేది కానీ ఊపిరితిత్తులో కానీ జరగకపోతే మన శ్వాసక్రియ అనేది జరగదు ఓకేనా సో చూడండి తరచూ చేసే సాంప్రదాయ శ్వాస ప్రాణాయామం అంటాం అనమాట ఇది ఎక్కువగా గాలిని తీసుకునేలా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది కాబట్టి ప్రాణాయామం అనేది దేనికి సంబంధించిందంటే ఊపిరితిత్తుల గాలి కెపాసిటీని పెంచుతుంది అలా శరీర కణాలకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా చేయబడుతుంది ఫలితంగా ఎక్కువ శక్తి విడుదలవుతుంది సో హుషారుగా ఉంటారని ఇచ్చారనమాట ఇక తర్వాత చూద్దాం మనం విడుదల చేసే గాలిలో ఎలా ఉంటుందో అని ఇచ్చాడనమాట సో ఇది పర్ఫెక్ట్గా ఉంది సో ఇక్కడ ఉండే డేటా అనేది మీకు కరెక్ట్గా ఉంటుంది సో అదే మీరు లోయర్ క్లాసెస్ అంటే హయ్యర్ క్లాస్ టెన్త్ క్లాస్ మనకి బయాలజీ కానీ తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ మీడియంలో కరెక్ట్గా ఉంటుంది తెలుగు మీడియంలో అయితే తప్పుగా ఉంటుంది సో వాతావరణం నుండి మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఎంత ట్వంటీ వన్ పర్సెంట్ అదే మనం విడిచిపెట్టే గాలిలో సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది సో వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ ఎంత అంటే ఇక్కడ జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ అని ఇచ్చాడు అండ్ విడిచిపెట్టే గాలి ఎంత ఉంటుంది ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ సో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడిగేటటువంటి ఏరియా మనం విడిచిపెట్టే గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత లేదా మనం విడిచిపెట్టే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత అంటూ ఒక క్వశ్చన్ అడుగుతాడు సో మేము విడిచిపెట్టే గాల్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందా లేదని ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చాడు బట్ ఇది అంత ఫాస్ట్గా మీకు రిజల్ట్ ఇవ్వదు కంటిన్యూగా టూ అలా ఊదుతూనే ఉంటే అక్కడ ఉండేటటువంటి సున్నపుట ఏమవుతుంది పాల వల్లే తెల్లగా మారుతుందనమాట ఓకేనా సో తర్వాత చూద్దాం ఇక ఇది మనిషికి సంబంధించింది మరి ఇతర జీవులు ఇక్కడే మనకి ఎక్కువ డిస్ప్లే అయితే వస్తూ ఉంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతర జీవుల్లో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది సో ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేద్దాం బొద్దింక కాక్రోచ్ బొద్దింక దాని శరీరంకి ఇరువైపులా చిన్న చిన్న రంధ్రాలను కలిగి ఉంటాయి అన్నమాట బాడీ మొత్తం ఇతర కీటకాలకు కూడా ఇలాంటి రంధ్రాన్ని కలిగి ఉంటాయి అంటే ముఖ్యంగా మనం ఏం చెప్తామంటే ఈ ఏదైతే మనకి బొద్దింక వర్గం ఉందో సో వాటిల్లో మనం చూడవచ్చు అనమాట సో సే వీటిని మనం ఏమనిపిస్తాం రంధ్రాలు అంటాం అనమాట ఏమంటాం రంధ్రాలు ఓకేనా ఇక్కడ చూడని మరణించాడు బొద్దింక నత్తలు చేపలు వానపాములు చేమలు దోమలు కూడా ఊపిరితిత్తులు ఉన్నాయి లేదో తెలుసుకుందాం అన్నాడు దాని గురించి మాట్లాడదాం సో బొద్దింకకి శరీరంకి ఇరువైపులో చిన్న చిన్న రంధ్రాలు అయితే ఉంటాయి ఈ రంధ్రాలే మనం ఏమని పిలుస్తాం ఇక్కడ శ్వాస రంధ్రాలని పిలుస్తాం అనమాట కీటకాలు వాయులో మార్పిడి కొరకు వాయునాళాలనే గొ గొట్టాలని జాలకాన్ని కలిగి ఉంటాయి జాలకము అంటే వల అండి గాలి గొట్టాలి ఒక వల అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఆక్సిజన్ సమృద్ధిగా ఉండే గాలి శ్వాస రంధ్రాల ద్వారా వాయునాలలోకి వెళ్ళి శరీర కణజాలలోకి వ్యాపన ప్రక్రియ ద్వారా వ్యాపనం చెంది శరీరం ప్రతీ కణానికి చేరుకుంటుంది అంటే డైరెక్ట్గా వాయునాళాల్లోకి ఈ శ్వాస రంధ్రాల ద్వారా బయట గాలి వెళ్ళి కణజాలాల్లో వ్యాపన ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ అనేది వాటి శరీరంలోకి వెళ్ళడం జరుగుతుంది కణాల్లోకి ప్రవేశించడం జరుగుతుంది అదేవిధంగా కణాల నుండి కార్బన్ డైఆక్సైడు వాయునాళాల్లోకి ప్రవేశించి శ్వాస రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది ఇక్కడ వాయు మార్పిడి అంతా కూడా వ్యాపన ప్రక్రియలో జరుగుతుంది అది కూడా వాయునాళాల సహాయంతో జరుగుతుంది కాబట్టి వీటికి ఊపిరిదితులనేవి ఉండవు ఈ గాలిగొట్టాలు లేదా వాయునాళాలు కీటకాలలో మాత్రమే కనిపిస్తాయి మరి ఇతర జీవుల్లో కనిపించవు అని ఇచ్చాడు అనమాట కీటకాల్లో మాత్రం మీకు రంధ్రాలు వాయునాలు కనిపిస్తాయి ఇక రెండవది వానపాము అండి సో వానపాం అనేసరికి వానపాము వాటి చర్మం ద్వారా శ్వాసిస్తాయి అని ఆరో తరగతిలో చదువుకున్నాం అంటే ఇప్పుడున్న కొత్త ఆరో తరగతి అయితే వానపాము చర్మం తాకినప్పుడు మనకి తడిగా తేమగా జిగటిగా అనిపిస్తుంది కారణం ఏమిటి వాయులు సులభంగా వాటి గుండా వెళ్ళగలవు కప్పలకు మానవులు మాదిరిగానే ఒక జత ఊపిరితిత్తులు ఉన్నప్పటికీ అవి తేమగా మరియు జారుడు ఉన్న చర్మం ద్వారా కూడా శ్వాసక్రియ జరపగలవు వానపాము ఏ అవయం ద్వారా శ్వాసక్రియ జరుపుతుందంటే చర్మం ఇక కప్పగొచ్చేసరికి రెండు అది చర్మం ద్వారా చేస్తుంది అలాగే ఊపిరితిత్తుల ద్వారా కూడా చేస్తుంది అందుకే దీన్ని ఉభయజీవులు అని పిలుస్తాం తర్వాత నీటిలో శ్వాసక్రియ గురించి మాట్లాడదాం ఓకేనా మనం నీటిలో ఊపిరి పీల్చుకొని జీవించగలమా అంటూ మనకు ప్రశ్న అడిగాడు ఇది సాధ్యం కాదు మరి అలాంటప్పుడు నీటిలో నుంచి అనేక జీవులు ఉన్నాయి కదా ఈ జీవులు ఏ విధంగా శ్వాసక్రియ జరుపుతున్నాయి చేపల్లోని మొప్పలు చూసారా చేపల్లోని మొప్పలు నీటిలోని కరిగిన ఆక్సిజన్ని ఉపయోగించుకునేందుకు సహాయపడతాయి కాబట్టి చేపల్లో శ్వాసక్రియ దేని ద్వారా జరుగుతుంది అంటే మొప్పలు అని చెప్తా అనమాట సో ఇక్కడ మనకి బయటకు చొచ్చుకు వచ్చిన చర్మమే మొప్పలు చూసారా చేపల్లో బయటకు చొచ్చుకొని వచ్చినటువంటి చర్మాన్నే మనం ఏమని చెప్పాడు ఇక్కడ మొప్పలు శ్వాసక్రియ శ్వాస తీసుకోవడంలో మొప్పలు ఎలా సహాయపడతానని మీరు ఆశ్చర్యపోతున్నారా ఆశ్చర్యపోవచ్చు మొప్పలు వాయు మార్పిడి జరపడం కోసం ఎక్కువ సంఖ్యలో రక్తనాళాలతో అనుసంధానించబడి ఉంటాయి అన్నమాట అంటే మొప్పల్లో ఒక చిన్న జల్లెడి మాదిరిగా ఉంటూ ఎక్కువ రక్తనాళాలు అనేవి అక్కడ మనకి తేలి ఉంటాయి సో ఈ రక్తనాళాల ద్వారా ఎప్పుడైతే నీరు అనేది బయటికి వెళ్తుందో వ్యాపన ప్రక్రియ ద్వారా రక్తంలోకి ఆక్సిజన్ వెళ్ళడం అదేవిధంగా ఆ రక్తనాళాల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడం జరుగుతుంది మరి జంతువులు ఎలా ఉంది మరి మొక్కలు కూడా శ్వాసక్రియ జరుపుతాయా ఎస్ ఇవి కూడా జరుపుతాయి వీటి గురించి ఆరోగ్య మనం వస్తే చదువు తరగతి కొత్త వీడియోలో మొక్కలు కూడా వాటి మనుగడ కోసం శ్వాస తీసుకుంటాయి అవి కూడా గాలిలోని ఆక్సిజన్ను తీసుకుంటాయి మరియు కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి అయితే ఇవి ఇతర జీవుల వలె గ్లూకోజ్ను కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని విచ్ఛిన్నం చేయడానికి వాటికి కణాలు వాటి కణాలు ఆక్సిజన్ ఉపయోగించుకుంటాయి ఎప్పుడు అన్ని జీవులు కాకపోతే అవి ఉదయం పూట అవి జీవిస్తూ ఇంకో అదనంగా ఇంకో పని చేస్తూ ఉంటాయన్నమాట అదే ఆహారాన్ని తయారు చేయడం దాన్ని మనం ఏమంటాం కిరణజన్య సంయోగక్రియ నిజానికి కిరణజన్య సంయోగక్రియ జరుగుతున్నప్పుడు కూడా మొక్కలు శ్వాసక్రియ జరుపుతుంటాయి అయితే అవి వినియోగించుకునే ఆక్సిజన్ కన్నా విడుదల చేసే ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది ఎందుకు కిరణజన్య సంయోగక్రియలు విడుదల అవుతుందన్నమాట మొక్కల్లో భాగం స్వతంత్రంగా గాలి నుండి ఆక్సిజన్ తీసుకుంటుంది మరియు కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తుంది చూసారా ఇక్కడ మొక్కల్లో ప్రత్యేకంగా ఆక్సిజన్ రవాణా కొంటూ ఏ వ్యవస్థ అయితే ఉండదు ప్రతి భాగం కూడా దానికి అది ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తాయనమాట మొక్కల ఆకులు ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి కోసం పత్ర రంధ్రాలను పిలువబడి చిన్న రంధ్రాన్ని కలిగి ఉంటాయి ఇది అధ్యాయం వల్ల మనం తెలుసుకొని ఉంటారని చెప్పారనమాట అయితే ఇక్కడ పహేలకు ఇంకో సమయం చిన్న సందేహం వచ్చింది భూగర్భయుతంగా ఉండే వేళ్లలోని వేర్లు కూడా ఆక్సిజన్ తీసుకుంటాయో లేదో ఎందుకంటే మొక్కలోన మీకు మొక్క పైన భాగాలు అయితే గాలి అనేది అందుబాటులో ఉంటుంది మరి భూమి లోపల ఉండే వేరుకి మరి ఎలక్కడ నుండి గాలి వస్తుంది అనే క్వశ్చన్ అడిగింది సో మొక్కల్లోని అన్ని ఇతర జీవకణాల వల్లే వేళ్ళు కూడా శక్తిని ఉత్పత్తి చేసుకోవడానికి ఆక్సిజనే అవసరం ఉంటుంది ఎందుకు ఏ కణమైనా సరే అది శక్తిని ఉత్పత్తి చేయాలంటే ఆక్సిజన్ అవసరం ఉంటుంది మరి అలాంటప్పుడు అది వేర చిగుర ఆక కాండమ కొమ్మ మనకు అవసరం లేదు కాబట్టి దానికి కూడా అవసరం మరి వేర్లకు ఆక్సిజన్ ఎక్కడ వస్తుంది నేల రేణువుల మధ్య ఉండే గాలి గదుల నుండి వేళ్ళు గాలి తీసుకుంటాయి అంటే మట్టి రేణువుల మధ్యలో కూడా ఖాళీగా ఉంటాయి ఈ ఖాళీ మధ్యలో ఈ మొక్క యొక్క మూలకేశాలు ఉంటాయి చూసారా సన్న నేర్లు ఉంటాయి చూసారా ఈ వేర్ల ద్వారా ఆ గాలి గదుల నుండి తీసుకున్న అందుకే మనం ఏదైనా ఒక చేని పండించేటప్పుడు గట్టిగా దున్నమంటారు దుంటే ఏమవుతుంది గాలి గాలి కాస్త ఆ మట్టి రేణువుల మధ్యకి మనకి తేలిగ్గా చేరుకునే చేస్తాయి అన్నమాట కాబట్టి మొక్క జంతువైనా ఏ భాగమైనా కారణము అంటే శ్వాసక్రియ తప్పనిసరి కుండీలో పెరిగే మొక్కకు నీరు అధికంగా అందించినట్లయితే ఏం జరుగుతుంది సో ఇప్పుడు మీరు అదే ఇంట్లో ఒక కుండీలో మొక్క పెట్టి దాన్ని నింపుగా నీరు స్టాక్ పెట్టి ఉంచారనుకోండి ఏమవుతుంది రెండు రోజులకి మొదలు కుళ్ళిపోతుంది ఎందుకలా అంటే కిందన గాలి పీల్చుకోవడానికి అంటే మట్టిలో ఉండేటటువంటి గాలిని తీసుకోవడానికి అక్కడ మూలకేశాలకు అవకాశం ఉండదు ఎందుకు నీటితో నిండిపోయి ఉండదు అలాంటప్పుడు మూలకేశాలు అనేవి గాలిని పీల్చుకోలేవు గాలి పీల్చుకోకపోతే ఏమవుతుంది శ్వాసక్రియ జరపదు శ్వాసక్రియ జరగకపోతే శక్తి ఉత్పత్తి అవదు శక్తి ఉత్పత్తి అవకపోతే అక్కడ ఉండే కణాలు చచ్చిపోతాయి అలా మొదలు అనేది చచ్చిపోవడం దాన్ని మనం ఏమంటే వేలు కుళ్ళిపోయి అంటాం కాబట్టి ఏ మొక్కకైనా మనకేముండాలి శ్వాసక్రియ జరుపుకోవడానికి మనం అవకాశాలే వెళ్ళాలి సో కాబట్టి సజీవులన్నీ తన మనుగడ కోసం అవసరమైన శక్తి విడుదల కొరకు తప్పనిసరిగా ఏం చేయాలి శ్వాసక్రియ అనేది చేసుకోవాలని చెప్పడం జరిగింది మీరు ఏం నేర్చుకున్నారని ఇచ్చాడు తర్వాత అభ్యాసాలు అయితే ఇవ్వడం జరిగింది బొద్దింకా గాలి శరీరంలోకి డ్యాష్ ద్వారా ప్రవేశిస్తుంది శ్వాస రంధ్రాలు అధిక వ్యాయాం చేసే సమయంలో డ్యాష్ చేరడం వల్ల ఒళ్ళు కాలు పట్టేస్తాయి లాక్టిక్ ఆమ్లం విశ్రాంతి సమయంలో సగటు వయోజన వ్యక్తి యొక్క ఓకేనా శ్వాసక్రియ రేటు సాధారణంగా ఎంత ఉంటుందని అడిగాడు ఓకేనా పద్దెనిమిది నుండి పద్దెనిమిది పద్దెనిమిది నుండి పద్దెనిమిది వరకు ఉంటుంది పదిహేను నుండి పద్దెనిమిది ఉంటుంది ఓకేనా తర్వాత ఉచ్ఛ్వాసము సమయంలో పక్క టెముకలు ఉచ్ఛ్వాసము అంటే మనం ఏమవుతుందండి గాలి పీల్చుకోవడం పైకి కదులుతాయి ఓకేనా తర్వాత విభాగం వన్ని టూని జతపరచనంచాడు ఈస్ట్ ఉదరవితానం చర్మం ఆకులు చేప కప్ప బిలో మనకు వానపాము మొప్పలు ఆల్కహాలు చాతికహోరము పత్రరంధ్రాలు ఊపిరితిత్తులు చర్మం శ్వాసనాలు ముందుగా ఈస్ట్ అని చేసే చెప్పేసరికి ఆల్కహాల్ గుర్తు ఉదర ఉదరవితానం అనేసరికి మనకు కావాల్సింది శ్వాసక్రియ ఓకేనా ఇచ్చాడండి చాతికహోరం ఓకే ఇక్కడ చాతికహోరం ఉంది చర్మము అనేసరికి మనకేముంది ఇక్కడ మనకి చర్మంలో అంటే చర్మం అనేసరికి వానపంపు రావాలి ఆకులు అనేసరికి రంధ్రాలు కనిపించాలి చేప అనేసరికి మొప్పలు రావాలి కప్ప అనేసరికి ఊపిరితిత్తులు చర్మం రావాలి ఓకేనా ఇలా మనం యాడ్ చేసుకోవాలి ఇక చివరిలో మనకి ఏమి ఇచ్చాడండి ఇదేదో పదాలు ఇచ్చి రాయమూడు తర్వాత ట్రూ ఫాల్స్ ఉన్నాయండి అధిక వ్యాయామం సమయంలో ఒక వ్యక్తి శ్వాసక్రియ రేటు తగ్గుతుంది తప్పండి పెరుగుతుంది మొ మొక్కలు పగటిపూట కిరణజంజక్రియను మాత్రమే మరియు రాత్రి సమయంలో శ్వాసక్రియ మాత్రమే జరుపుతాయి ఇది కూడా ఫాల్స్ అండి పగటిపూట కూడా శ్వాసక్రియ జరుపుతూనే ఉంటాయి కప్పలు వాటి చర్మంతో పాటు వాటి ఊపిరితిత్తుల ద్వారా కూడా శ్వాసిస్తాయి ట్రూ అండి చేపలకు శ్వాసక్రియ కొరకు ఊపిరితిత్తులు ఉంటాయి తప్పండి మొక్కలు ఉంటాయి ఉచ్ఛ్వాస సమయంలో చాతికర మనం పెరుగుతుంది ట్రూ అండి సో ఇవి ట్రూ ఫాల్స్ అనమాట ఇంకా మనకు అదన సమాచారం ఏమైనా ఇచ్చాడు అంటే విద్యార్థులకు సంబంధించి మీకు అనే క్వశ్చన్ ఇచ్చాడనమాట మనకు ఆక్సిజన్ చాలా అవసరం కానీ దానికి ఉపయోగించని జీవులకు ఇది విషపూరితంగా ఉంటుంది అంటే ఆక్సిజన్ ఉపయోగించినటువంటి జీవులకు ఇది విషంగా ఉంటుంది వాస్తవానికి మానవులకు ఇతర జీవులకు కూడా స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎక్కువసేపు పీల్చడం ప్రమాదకరం అంటే మనకి ఆక్సిజన్ అవసరం అని కానీ స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎక్కువగా మనకి ఆక్సిజనే అవసరం అనేది కేవలం ఆక్సిజన్ ఇస్తే కూడా అది మనకి పాయిజన్ల పనిచేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి సో ఆక్సిజన్ కూడాను మనం కొంత పరిమితంగానే తీసుకోవాల్సి ఉంటుంది ఇదండి ఈ పాఠంలో ఉండేటటువంటి ముఖ్యమైన సమాచారము అండ్ ఎక్కడెక్కడ పరీక్షకి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుందో మీకు హైలైట్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ వీడియోలో తర్వాత లెస్ అయినటువంటి పాఠంతో వద్దాం అదేవిధంగా గతంలో చేసిన వీడియోలు మీరు చూడకపోయినా చూడండి తర్వాత పాఠం వచ్చేసి మొక్కలు మరియు వాటి రవాణా వ్యవస్థ నిజానికి ఇవన్నీ మీకు మళ్ళీ టెన్త్లో రిపీట్ అయ్యేవి బట్ ఇప్పుడైతే మనకి సిలబస్ అనేవి మళ్ళీ చేంజ్ అవుతున్నాయి కాబట్టి అంటే టెన్త్ క్లాస్ అనేది వచ్చే ఏడాది చేంజ్ అవుతుంది కాబట్టి సో నెక్స్ట్ ఇయర్ ఉంటుందో లేదో చెప్పలేము కాబట్టి ఇవన్నీ మీరు డీటెయిల్గా చదువుతారని ఆశిస్తున్నాను ఈ వీడియో పైన మీకు కామెంట్స్ని కానీ సలహా కానీ చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ మీకు ఒకవేళ కామెంట్ చేయడానికి ఏమీ లేకపోతే కిందన ఒక థమ్స్అప్ అయినా కామెంట్స్లో ఒక హార్ట్ సింబల్ కానీ ఒక లేక థమ్స్అప్ సింబల్ కానీ ఏదో ఒకటి ఒక ఇమో ఒక చిన్న కామెంట్ రూపంలో ఏదో ఒకటి రిప్లై ఇస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ గ్రైస్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ధన్యవాదాలు జై హింద్